నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. 31వ వార్డులోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ ప్రాంతానికి మరో 80 లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రూరల్ నియోజకవర్గంలోని అన్ని వార్డులకు డ్రైనేజీ, సీసీ రోడ్లకు ముఖ్యమంత్రి వద్ద నుండి 20 కోట్ల రూపాయలు నిధులు తెచ్చామన్నారు. గతంలో ఎక్కడా రోడ్లు వేయలేదన్నారు. ఈరోజు 31వ వార్డులో 17 లక్షల రూపాయలతో 2 రోడ్లకి డ్రైన్లు, మరో 5 లక్షల 20 వేలతో ఒక రోడ్డు గ్యాప్ ఉంటే ఆ రోడ్డు, మొత్తం 22 లక్షల 20 వేల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరొక 80 లక్షల రూపాయలు ఈ వార్డుకి శాంక్షన్ చేయబోతూ ఉన్నాం. గతంలో ఒక 80 లక్షలతో రోడ్లు పూర్తయినాయి. మొత్తం 1,80,82 లక్షల రూపాయలతో ఈ వార్డులో రోడ్లు, డ్రైన్లు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన వార్డులన్నింటిలో కూడా రోడ్లు, డ్రైన్లు కొత్తగా మరో 20 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకురావడం జరిగింది. దాంతో ఇక్కడ ఎక్కడెక్కడ గ్యాపులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. గతంలో బాగా ఉన్న రోడ్లని మధ్యలో కట్ చేసి పైప్ లైన్లు కని వాటిని రోడ్లు లేకుండా ఆపివేసి ఉన్నారు. అవన్నీ కూడా మేము పూర్తి చేస్తూ ఉన్నాం. ఈ రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి పదంలో నడిపేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ